ఇప్పుడు మనం గారకాళ్ళ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు గారకాళ్ళు. ఇక్కడ నేను 2 గారకాళ్ళు తీసుకున్నాను. టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా 2 టమాటాలు తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి 1 తీసుకోండి. ధనియాలు 1 టీ స్పూను, చెక్క 3 చిన్న ముక్కలు తీసుకోండి. లవంగాలు 6-7 తీసుకోండి. అల్లం చిన్న ముక్క, కొబ్బరి 1 ముక్క. ఇవన్నీ మనకి గారకాళ్ళ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు గారకాళ్ళ పులుసు ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగాలు, ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్క, ఈ ధనియాలు, ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. దానిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వేగనిద్దాము. కొంచెం కలర్ మారేదాకా కొద్దిగా సేపు వేగనిద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగాయి కదా, దీంట్లో ఈ కాళ్ళు వేసుకుందాం. ఇవి కొంచెం వేగనిద్దాము, వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇవి చాలామందికి గారకాళ్ళు అంటే తెలియకపోవచ్చు, పొటేలు కాళ్ళు ఇవి. ఇవి వేసి 1-2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాము. ఇవి కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు కొంచెం మగ్గేదాకా కలిపెట్టుకుందాం. టమాటా ముక్కలు కొంచెం ఆయిల్లో కూడా మగ్గాలి. ఇప్పుడు అవి కొంచెం వేగాయి కదా, దీంట్లో కారం 1-2 స్పూన్లు వేసుకోండి. పసుపు, సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇంకొంచెం మీకు రుచికి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. వేసుకొని ఒకసారి కలియబెట్టండి. ఒకసారి కలిపెట్టి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను కూడా వేయండి. మీరు గరం మసాలా కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ గరం మసాలా వేస్తే అంత టేస్ట్ రాదు. ఇది మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. మీ ఆప్షనల్, గరం మసాలా కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఈ మసాలాను కూడా వేసి ఒక్కసారి కలిపెడదాం. కలిపెట్టి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే
కాళ్ళు కదా ఇవి తొందరగా ఉడకవు మనం కుక్కర్లో పెట్టున్నాం కాబట్టి కుక్కర్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని పెట్టుకుంటే ఒక 7-8 విజిల్స్ అన్న రానివ్వాలి ఎందుకంటే ఇవి ఎముకలు ఉన్నాయి కదా ఇవి బాగా ఉడకాలి దానికోసం అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇది పులుసు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం ఇప్పుడు పులుసు ఉడికిందేమో చూద్దాము మూత తీసి ఉడికింది ముక్కలు కూడా ఉడికిపోయాయి చూడండి ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూసారు కదా గారకల్ల పులుసు రెడీ అయిపోయింది ఇది అన్నంలో కానీ రాగి చంగట్లో కానీ చాలా బాగుంటుంది ఈ వంటకం కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి